ఎన్నికల సందడి మొదలైంది. అశోక్ బంగ్లాలో విజయనగరం పట్టణ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. సడన్ గా ఎలక్షన్స్ పెడతారని ఒక అనుమానం ఉంది అందరికి. అదే కాకుండా ఈ ప్రభుత్వం చూస్తే ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఒక ఫ్యాక్షనిస్ట్ విధానంగా మొత్తం రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం, ప్రజలందరినీ భయప్రాంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కార్యకర్తలకైతే తెలుగుదేశం కార్యకర్తలు, ఆపోజిషన్ లో ఉన్న కార్యకర్తలందరినీ ఇంకా భయప్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం చూస్తుంటే టాప్ లీడర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళకి ఎలాగో భయం ఉండదు, కానీ ఆ వాళ్ళ టాప్ లీడర్స్ అరెస్ట్ అయినప్పుడు కింద స్థాయి కార్యకర్తల భయం వస్తాదేమో అనే అభిప్రాయంతో వాళ్ళు భయపెట్టడానికి ప్రయత్నంలో ఉన్నారు. ఇదంతా మనం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండి మనం మన పార్టీని బలోపేతం చేసుకొని అలాగే మనం అందరం వార్డ్ కమిటీలు ఇటువంటి అన్ని మనం క్లియర్గా క్లారిటీగా సెట్ చేసుకొని అందరూ గట్టిగా పనిచేసే వాళ్ళని తీసుకొని ప్రజలు అందరినీ మన తెలుగుదేశం పార్టీ వైపుని తీసుకొచ్చి మనం నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే పెట్టినా మనము రెడీగా ఉండాలని మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అసలు మనకి ఒక విధంగా చెప్పాలంటే కొంత హొంగు కలిగి ఉంది, ఇంకా కొంత అవ్వాలి. ఎందుకంటే కమిటీస్ మొత్తము అది జరగాలని, ఆ కమిటీస్ని పటిష్టంగా చేస్తే మన పార్టీకి పటిష్టత పెరుగుతుందని విషయము. మనమేం రిక్వెస్ట్ చేస్తామంటే ఉత్సవ విగ్రహాలు లేకుండా చేస్తే మన పార్టీకి బాగుంటుందని, మనకి అహం పెంచేవాళ్ళు కాకుండా కష్టపడి పనిచేసే కార్యకర్తలు తీసుకొస్తే మనకి ఇంకా బాగుంటుందని. ఈ విధంగా మనం ముందు వెళ్తే ఇప్పుడు మనకి ఒక పక్కన దుర్మార్గుల్ని మనం ఎదిరించే పరిస్థితి